Right, Migil Martha Kuvada, Lemon Tree Hatya Atmahatya Kesalo, Vichara Mumaran Chesaru Polisulu, Santoshini Namminchi, Ramulu Gontu Kosadu, Pelli Mata Ettesariki Mata Marchadu. గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరగడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రేమ వివాహానికి కులాలు అడ్డంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సంతోషితో ప్రేమ కట్ చేశానని చెప్పి హైదరాబాద్కు వచ్చాడు రాములు. మాట్లాడుకుందామని చెప్పి సంతోషిని లెమన్ ట్రీ హోటల్కి తీసుకెళ్లాడు. ఒక రోజు మొత్తం ఇద్దరు సంతోషంగా గడిపారు. ఇక నిన్న మధ్యాహ్నం ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. గొడవపై సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు హోటల్ సిబ్బంది. సాయంత్రం రూమ్ నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి మారుతాళంతో తలుపులు తెరిచారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సంతోషను సంపాలనే ఉద్దేశంతోనే తనతో పాటు బ్లేడ్ తీసుకొచ్చాడని చెప్తున్నారు పోలీసులు. బాత్రూంలో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో నమ్మించి గొంతు కొసాడు రాములు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హోటల్లో జరిగిన మర్డర్ అండ్ సూసైడ్ కేసుకు సంబంధించిన దాంట్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సంతోష రాములు వీళ్ళిద్దరు ప్రేమికులుగా ఉండి ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు జరిపిన దర్యాప్తులో సంతోషాన్ని రాములు నమ్మించి తీసుకొచ్చినట్లుగా కూడా మనకు తెలిసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాధవపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఏంటి సార్, ఇప్పటి వరకు ఇద్దరు కలిసి వచ్చి చనిపోయిన కేసులు అంటే సంతోషాన్ని నమ్మించి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది, ఈ కేసుకు సంబంధించి ఏంటి వివరాలు? ఈ అమ్మాయి సంతోష 26 ఇయర్స్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది బొమ్మరాజపేట విలేజ్. అతని క్లాస్మేటే గుడిసరాములు, అతను కూడా 26 ఇయర్స్, బై క్యాస్ట్ ముదిరాజు. ఈ అమ్మాయి మాత్రం గౌడ్ కమ్యూనిటీ. వీళ్ళు 10th క్లాస్లో హకీంపేట జెడ్పీఎస్ఎస్ స్కూల్లో క్లాస్మేట్స్ ఇది. అక్కడ నుంచి ఇక్కడ అతను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇక్కడికి వచ్చి సమ్ ప్రైవేట్గా డ్రైవర్ పనిచేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి గత సంవత్సరం నుంచి ఇక్కడే సిటీలో ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమ్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ వేరే బ్యాంక్ అటువంటి కోచ్ ఎగ్జామ్స్ కూడా దిల్సుఖ్నగర్ ఏరియాలో ఉంటూ ప్రిపేర్ అవుతుందని చెప్పి వాళ్ళ ఊరికి చెప్తా ఉంది. వాళ్ళ ఊరికి అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఊర్లో ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ జగదీష్ అని ఉంటుంది. వాళ్ళ జగదీష్ కూడా ఏమన్నా ఏమిటి, మీరు ఇద్దరు కలిసి ఇంతకుముందు పెళ్లి చేసుకున్నట్టు కదా, ఇక్కడ సిటీలో అంటే అనుకుంటున్నారు, ఇక్కడ గుళ్ళో చేసుకున్నారని చెప్పి అంటే టామ్ టామ్ ఊర్లో ప్రచారం లేచింది. మరి ఏంటని అడిగితే అట్లాంటిది ఏం లేదని ఫస్ట్ చెప్పింది. తర్వాత మళ్ళీ మనకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ బంధువుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ అతను పెళ్ళి అంటే భయపడుతున్నాడు, ఇది ఇది అతను కూడా నాకు అంత ఇష్టం లేదన్న విషయం కూడా వాళ్ళ సిస్టర్కి మళ్ళీ చెప్పిందంట సంతోషకి. ఈ విషయం ఊరు వాళ్ళందరూ కూడా తెలుసు. బట్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ముదిరాజ్ కమ్యూనిటీ కావటం, గుడిసరాములు వాళ్ళు గౌడ్స్ కమ్యూనిటీ కావటం వల్ల పెద్దలు ఎవరు ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవటానికి, లవ్ మ్యారేజ్ ప్రపోజల్ అంటే. బట్ వాళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఇద్దరు హైదరాబాద్లో ఉంటూ ఈయన డ్రైవర్ పని చేస్తున్న ఆమె ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేస్తుంది కాబట్టి అట్లా పరిచయం కొద్దిగా ఈ అమ్మాయిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక తెలుస్తుంది. ఈ లెమన్ ట్రీ హోటల్లో జనరల్గా అది చాలా కాస్ట్లీ హోటల్, బట్ నిన్న మనం వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ చూస్తుంటే 3000 రూపాయలకే వాళ్ళు రూమ్ ఇచ్చినారు. ఆ రూమ్లో ఈ విధంగా బుక్ చేసుకున్నారు. ఇది మొన్న 28th నాడు, నిన్న కాక మొన్న మధ్యాహ్నం 3:14 వీళ్ళిద్దరు కలిసి రూమ్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు హోటల్లో సబ్మిట్ చేసి రూమ్ తీసుకొని చెక్ ఇన్ అవ్వటం జరిగింది. తర్వాత నిన్న మళ్ళీ పేమెంట్ చేయాలి కదా, సెకండ్ డే వన్ డే కోసం ఫస్ట్ చేసినారు, సెకండ్ డే కోసం వాళ్ళు బయటకు పోయి ఇచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వార్డ్ బాయ్ అరౌండ్ 1:30 ప్రాంతంలో వార్డ్ బాయ్ కూడా పోయి వాళ్ళని చూస్తున్నప్పుడు కొంచెం వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు లోపల. ఆ విషయం వార్డ్ బాయ్ మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు చెప్పడం, సెక్యూరిటీ వాళ్ళు కూడా పోయి మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు దాన్ని ఏం లేదు పర్సనల్ మ్యాటర్ అని చెప్పి చెప్పలేదు. తర్వాత అక్కడ నుంచి 6 to 6:40 మధ్యలో మళ్ళీ వీళ్ళు పోయి ఈ రూమ్ సంబంధించిన రూమ్ బాయ్ వాళ్ళు పోయి చూసుకుంటే డోర్ లాక్ పెట్టి ఉంది. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చెప్తే పోయి చూస్తే ఆల్రెడీ అతను ఫ్యాన్కి ఊరేసుకొని చెప్పడం జరిగింది. బట్ ఇన్వెస్టిగేషన్లో మేము చేసిన దాని ప్రకారం క్లియర్గా ఈ అమ్మాయి పెళ్లి కావాలని చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పి వెంటబడుతుంది. బట్ వాడేమో అక్కడ కులంలో వాళ్ళ ఊర్లో పెద్దలు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో పోలీసులు చెప్తున్నది ఒకటే, సంతోషాన్ని వదిలించుకోవడానికే రాములు ఈ హోటల్ని ఎంచుకోవడం ఒకవైపు, అలాగే ఆమెను చంపి పారిపోదామనుకున్నాడు. కానీ ఊర్లో ప్రతి ఒక్కరికి వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రేమ వ్యవహారంతో పాటు పెళ్లికి సంబంధించిన ఒక పుకారు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈమెని హత్య చేసి ఎట్లా తానే తన మీదనే పడుతుందని భావించిన రాములు తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లో ఉన్న డేటాని మొత్తం కూడా తిరిగి చెక్ చేసి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు భావిస్తున్న సందర్భం కనబడుతుంది. మరొకవైపు ఇద్దరికి సంబంధించిన డెడ్ బాడీలకు పోస్ట్మార్టం పూర్తయిపోయింది. ఉస్మానియా మార్చరీలో కంప్లీట్గా కాబోతుంది. వాళ్ళకి మరికొద్దిసేపట్లో కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీలని అప్పగించనున్నారు పోలీసులు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.